పారిశుద్ధ్య కార్మికులకు పట్టణ ప్రజలకు తడి చెత్త పొడి చెత్త చెత్తగా వేరు చేసి ఇవ్వాలని, ఇలా చేయని వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని నెల్లూరు జిల్లా మున్సిపల్ కమిషనర్ శివారెడ్డి విలేకరుల సమావేశంలో తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్లీన్ ఆంధ్రప్రదేశ్ అనే కార్యక్రమం రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిందని, అందులో భాగంగా ప్రజలకు పారిశుద్ధ్యంపై అవగాహన కల్పించే ఉద్దేశంతో ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. ప్రజలు ఇంట్లో నుంచి వచ్చే చెత్తను పారవేయడంలో ప్రజలు నిర్లక్ష్యం వహిస్తున్నారని అన్నారు. పారిశుద్ధ్య కార్మికులు ఒకరోజు రాకపోతే ప్రజలు చెత్తను ఎక్కడ పడితే అక్కడ వేస్తున్నారని, అందువలన అక్కడ పందులు ఉంటున్నాయని, దోమలు చేరుతున్నాయని, ప్రజలు అనారోగ్య పాలవుతున్నారని అన్నారు. అందువల్ల ప్రజల్ని అవగాహన కల్పించడానికి, చైతన్యవంతం చేయడానికి, చట్ట ప్రకారం వాళ్ళు నడుచుకోవడానికి కూడా అవగాహన కల్పిస్తున్నాం. ఆ అవగాహనకి సచివాలయాల్లో ఉన్న వాలంటీర్స్ని, సెక్రటరీస్ని, అదేవిధంగా ఆ సచివాలయం పరిధిలో నివసిస్తున్న మహిళా సంఘ సభ్యుల్ని, వీళ్ళందరినీ కూడా టీములుగా ఏర్పాటు చేసి ఆ పుష్కార్డ్తో పాటు పంపించడం జరుగుతుంది. వాళ్ళ అవగాహన కల్పించి ఈ మూడు రకాల చెత్తని సపరేట్గా సేకరిస్తున్నాం. ఒకటి రెండు సార్లు మూడు సార్లు కూడా చెప్పినా కూడా చేయకపోతే అటువంటి వారికి వాలెట్లోనే కింద వేయించి వాళ్ళతోనే సపరేట్ చేయిస్తున్నాం. ఎందుకంటే ఆ కష్టం అనేది వాళ్ళకి తెలియాలి. రెండో రోజు చేయకుండా వస్తారని ఉద్దేశం. అదేవిధంగా తడి చెత్త, పొడి చెత్త, హానికరమైన చెత్త, ఈ మూడింటి గురించి కూడా అసలు ఏ వస్తువులు తడి చెత్త కింద వస్తాయి, ఏవి పొడి కింద వస్తాయి, ఏవి హానికరమని అని కూడా ప్రతి ఒక్కరికి తెలియాలి, తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. తడి చెత్తని మీరు డబ్బా ఉంటే డబ్బాలో వేసుకోండి, లేదంటే ఒక ఖాళీ బకెట్లో పాపలో పాపలో ఏదో దాని పెట్టుకొని వేసుకోవచ్చు. పొడి చెత్తను ఒక బియ్యపు సంచిలో వేసుకోండి, హానికరమైన చెత్తను కూడా ఒక సంచిలో వేసుకోండి. తడి చెత్త అంటే వండక ముందు వచ్చే వేస్ట్, అది ఎన్వి కానీ వెజిటేరియన్ కానీ, వండిన తర్వాత వచ్చే వేస్ట్ మిగిలిపోయినవి, అన్ని రకాల పండ్ల వేస్ట్, అన్ని రకాల పూల వేస్ట్, అన్ని రకాల ఆకులు వేస్ట్, అవి ఎండి అయినా పచ్చి అయినా పొడి అయినా, అలాగే టీ కాఫీ పెట్టినప్పుడు వచ్చే టీ డస్ట్, కాఫీ డస్ట్, అలాగే కోడిగుడ్లు ఉపయోగిస్తే కోడిగుడ్డు మీద వచ్చే పైన, కొబ్బరికాయ మీద వచ్చే కొబ్బరి పీచు, ఇంట్లో వచ్చే దుమ్ము ధూళి, ఇటువంటివి మాత్రం మీరు ఒక పాత్రలో వేసుకోవాల్సిన అవసరం లేదు. మూతపెట్టేస్తాను. మీ ఇంట్లో పాల కవర్ వచ్చింది, పాలు ఉపయోగించిన తర్వాత కవర్ తీసేసి సంచిలో వేయండి. బియ్యం సంచి, నూనె ప్యాకెట్ వచ్చింది, నూనె ప్యాకెట్ ఉపయోగించిన సంచిలో వేయండి. పాత పుస్తకాలు ఉన్నాయి, దానిలో వేయండి. పాత పేపర్లు ఉన్నాయి, దానిలో వేయండి. అగ్గిపెట్టి అయిపోయింది, ఖాళీ అయిపోయింది, దానిలో వేయండి. సిగరెట్లు తాగుతున్నారు ఇంట్లో, సిగరెట్ పట్టి ఖాళీ అయింది.